బిగ్ బాస్ 2 విజేత ఎవరో తేలింది. 100 రోజులు పైగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే షో చివరి దశలో మరింత రంజుగా మారింది. హౌస్మేట్స్ మధ్య వివాదాలతో బిగ్ బాస్ 2 సీజన్ జనాదరణ పొందింది. ఈ సీజన్లో కౌశల్ విజేతగా నిలటం ఖాయమని కౌశల్ ఆర్మీ ముందే చెప్పింది. గీతా మాధురి, దీప్తి పోటీ ఇచ్చినా కౌశల్కు భారీ స్థాయిలో ఓట్లు పడ్డాయని తెలుస్తుంది. గత సీజన్లో శివబాలాజీ టైటిల్ గెలిచాడు, కానీ ఆదర్శ్ గట్టి పోటీనిచ్చాడు. ఈ సీజన్లో మాత్రం ప్రేక్షకులు ఏకపక్షంగా కౌశల్కే ఓటేశారు. ఇండియాలో జరిగిన బిగ్ బాస్ షోల్లో ఎవరికి రానన్ని ఓట్లు కౌశల్కి వచ్చాయి. తుదిపోర్లో నిలిచిన కంటెస్టెంట్లకు వచ్చిన ఓట్లలో సగం ఓట్లు అతడి ఖాతాలో పడ్డాయని తెలుస్తుంది. టోటల్గా 27 కోట్ల ఓట్లు వస్తే 12 కోట్ల 50 లక్షల మంది కౌశల్కే ఓట్ చేశారని సమాచారం. మరో ప్రచారం ప్రకారం అయితే కౌశల్కి ఏకంగా 39 కోట్ల 98 లక్షల 50 వేలు ఓట్లు వచ్చాయట. మొత్తం పోలైన ఓట్లలో ఇది 78.9% అట. రన్నరప్గా నిలిచిన గీతామాధురికి 11% ఓట్లు దక్కాయి. బిగ్ బాస్ హౌస్లో కౌశల్ ఆడితీరుతో పాటు బయట కౌశల్ ఆర్మీ ప్రచారం అతడికి బాగా కలిసి వచ్చింది. కౌశల్కు మద్దతుగా 2K వాక్లు నిర్వహించారు. ఓట్ల విషయంలో జరుగుతున్న ప్రచారం నిజమో కాదో తెలుసుకోవటానికి కౌశల్ ఫ్యాన్స్తో పాటు బిగ్ బాస్ వీక్షించే ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.